మరే రిజల్ట్ 10K కదరా పక్క. ఆ 10K రా. సరే. హలో. రే మామా, నువ్వే కాలేజ్ టాపర్. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ మామా. పార్టీ పార్టీ ఎక్కడా? డెఫినెట్లీ సార్, 2 అవర్స్ లో మీ ఇంటికి వస్తా. బయటికి వెళ్దాం. ఓకే బాయ్. కంగ్రాట్స్ మామా, నువ్వే టాపర్. థ్యాంక్స్ రా. నీకెంత వచ్చింది? 60 వచ్చింది. 60% తో ఏం చేసుకుంటావు రా? ఈ కాలంలో అట్లీస్ట్ 90 ఉండాలి. ఎప్పుడు మారుతావు నువ్వు? సరే పార్టీ ఎక్కడా? సరే ఎక్కు. దారిలో చిన్న పని ఉంది, చూసుకొని రెస్టారెంట్కి వెళ్దాం. దిగు. ఎక్కడికి? చెప్పాక చిన్న పని ఉందని. నాన్నమ్మకి మెడిసిన్ తీసుకోవాలి, ఇక్కడే వెయిట్ చేయి. పట్టుకో. రే బిల్ లేదురా. బిల్ అడిగితే డిస్కౌంట్ ఇన్ అన్నాడు, అడగలే. బిల్ అడిగితే గవర్నమెంట్కి లాభం ఉంటుంది కదరా. ఈ కాలంలో కూడా నీకేమొస్తుంది నాకేమొస్తుంది చూసుకోవాలి, కానీ గవర్నమెంట్కి సొసైటీకి ఏమొస్తే నీకెందుకురా. సరే ఎక్కువ వెళ్దాం. అరే చూడరా. వదిలేరా. మస్తుంది చూడరా. తప్పురా. అమ్మా రాలేదా? వస్తున్నా దా. ఏమైందిరా? అమ్మ కాల్ చేసింది, అక్క ఇంకా ఇంటికి రాలే అంట. కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఒకసారి కాలేజ్కి వెళ్దాం ఎక్కు. ఎవర్రా? లాస్ట్ టైం కూడా అక్కని వాళ్ళే టీజ్ చేశారు, ఇప్పుడు కూడా వాళ్ళే ఏదో చేసుంటారు. హలో అక్క, ఎక్కడున్నావు ఇంతసేపు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, పిచ్చోళ్ళు ఎత్తుకుతున్నా నీకోసం. సరే పెట్టే వస్తున్నా. అక్క కనిపెట్టలేదని భయపడుతుంటే నవ్వొస్తుందా నీకు? ఇక్కడ మీ అక్క కొన్ని గంటలు కనపడకపోతేనే ఇంతలా భయపడుతున్నావు కదా. మరి ఇందాక రెస్టారెంట్లో చేసింది ఏంట్రా? వాళ్ళు కూడా ఎవరికొకరికి అక్కేగా పొద్దున్నీ చూస్తున్నారా? మార్క్స్ వచ్చినాయని తెగ విర్రవిగిపోతున్నావేంటి? నువ్వు కేవలం సాధించింది మార్క్ షీట్ మాత్రమే. ట్రాఫిక్ సిగ్నల్ పడితే ఆగాలని చిన్న పిల్లాడికి కూడా తెలుసురా. యూజీ పాస్ అయినా నీకు ఆ మాత్రం తెలీదా? ఇందాక మెడికల్ హాల్ దగ్గర ఏదో అన్నావు, ఈ కాలంలో నీ గురించి నా గురించి మాత్రమే ఆలోచించాలా? ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో, నీ నానే పదాలు చాలా తేలికైనవి, ఎవరైనా వాడగలరు. కానీ మనం అనే పదానికి బరువు బాధ్యతలు ఎక్కువ, అవి వాడిన వాళ్ళు ఎప్పటికైనా గొప్పవాళ్ళవుతారు. నువ్వు నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడకు. అరే ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో, అబద్ధం ఆకర్షిస్తుంది, నిజం నిలదీస్తుంది. నేను చెప్పేది నిజం, అందుకే నీకు కోపం వస్తుంది. నీకు నాకన్నా తక్కువ మార్క్స్ వచ్చినా కుళ్ళుతో మాట్లాడుతున్నావు. మార్క్సా? ఛీ, మార్క్స్ కన్నా గొప్పవి మన క్యారెక్టర్, మనం బ్రతికే విధానం. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు, నువ్వు చేసిన తప్పేంటో నీకే అర్థమవుతుంది. సారీరా, ఇన్ని రోజులు నేను చేసిన తప్పేంటో నాకు తెలియలేదు. మార్క్స్ వస్తేనే గొప్ప అనుకున్నాను, కానీ మార్క్స్ కన్నా మన క్యారెక్టర్, మనం బతికే విధానమే గొప్పవని నీ వల్లే తెలిసిందిరా. రే నువ్వు నా ఫ్రెండ్విరా, అందుకే నువ్వు చేసిన తప్పులని నేను ప్రశ్నిస్తున్నా. వాట్సాప్లో బెస్ట్ ఫ్రెండ్ అని స్టేటస్ ఎవడైనా పెడతాడు, ఫేస్బుక్లో మనల్ని ఏ ఫ్రెండ్ అయినా ట్యాగ్ చేస్తాడు, కానీ తప్పు చేస్తే ఇది తప్పు అని ఎవడైతే ప్రశ్నిస్తాడో వాడే మన నిజమైన ఫ్రెండ్.